నాలుగో అధ్యాయం చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం. మామూలుగా భగవంతుని చరిత్ర, భగవంతుడు ఏ విధంగా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అనే చరిత్ర మొదటి అధ్యాయంలో ప్రారంభం కావాలి. ఇక్కడ నాలుగో అధ్యాయంలో బాబా షిరిడీకి 16 ఏళ్ల బాలుడిగా వచ్చినటువంటి కథతోటి ఈ అధ్యాయం ఉంటుంది. నిజంగా బాబా ఇప్పటికీ కూడా ఎవరికీ అంతు పట్టనటువంటి విషయం. అసలు 16 ఏళ్ల బాలుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ తల్లి బిడ్డ, సాక్షాత్తు పరబ్రహ్మకు తల్లిదండ్రి ఎవరుంటారు, స్వయంగా కలియుగంలో ఆ పరబ్రహ్మే సాయిబాబా రూపంలో వేప చెట్టు కింద, వేప చెట్టే తండ్రిగా, ఆ భూమాతే తల్లిగా ఉద్భవించినటువంటి గొప్ప పరమాత్మ. ఎందుకంటే తండ్రి ఛత్రం లాంటివాడు, ఆ వేప చెట్టు ఛత్రమైంది, భూమాత, ఆ భూమాత తనకు తల్లి అయింది, తన ఒడిని పంచింది. అందుకనే షిరిడి పుడమి చాలా పుణ్యధామం. అందువల్లే ఈరోజు షిరిడి ప్రపంచంలోనే చాలా పేరు మహిమ కలిగినటువంటి, పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యభూమిగా అది విరాజిల్లుతుంది. అటువంటి పుణ్యభూమిలో అవతరించినటువంటి శ్రీ సాయిబాబా మనందరినీ కూడా ఆయనకు బద్ధుల్ని చేసుకున్నాడు. మనందరం కూడా ఈరోజు బాబా మార్గంలోకి రావడానికి, బాబా కేవలం ఒక ఫకీరుగా వచ్చి ఒక పరమాత్మగా మారి, ఈరోజు రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురువుగా వెలుగొందుతున్నాడంటే, ఈరోజు చాలామంది మనం ఆయన ఆజ్ఞ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేం. ఒక్కసారి ఆయన ఒడిలోకి వచ్చిన తర్వాత మనం ఆయనను కాదని ఏమీ చేయలేం. కాబట్టి మన కోసం ఆయన ఎప్పుడూ పరితపిస్తుంటారు. ఆ పరితపించేటువంటి ఆయన షిరిడీకి ప్రప్రథమంగా వచ్చినటువంటి ఆ కథను ఈ అధ్యాయంలో ఉంది. ఈ అధ్యాయంలో గోత్రనామాలతో పూజ జరిగేటువంటి వారికి బాబా ఎటువంటి అద్భుతమైనటువంటి అమృత వాక్కును, వారి అనుగ్రహ వాక్కును ఇస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం. వారి ఆజ్ఞ మనకు వేదవచనం, వారి విభూతి ప్రసాదాల సేవనం అన్ని విధాల పుణ్యపావనం. చూడండి, నాకు తెలిసి ఈ అధ్యాయంలో ఎవరైతే అనారోగ్యంతోటో లేకపోతే మానసికమైనటువంటి సంఘర్షంతో బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా విభూతి ప్రసాదాన్ని సేవిస్తూ ఉండండి.